అందరికీ నమస్కారం కథా ప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ విశ్వకథా శతకం నుండి ఆఫ్రికన్ జానపద కథ అమ్మ ఇక కథలోకి ఇదొక ఆఫ్రికన్ జానపద కథ అయితే కథ ఎవరిదైనా ఎక్కడిదైనా కథ కథే మన ఊహలను పరిస్థితులను పరిసరాలను బట్టి మలుచుకుంటాం కొన్నిసార్లు దూరదేశాలకు వెళ్ళిన కథ విదేశీ కథగా మనకు తిరిగి వస్తుంది ఆఫ్రికాలోని జాతి కథకులు చెప్పిన కథలన్నీ ఇలాగే ఉంటాయి అనగనగా సూర్యుడికో కూతురుండేది తండ్రిలాగే ఆమె కూడా ప్రచండ తేజస్విని సూర్యుడు తన వెలుగంతా ఆమెకే ఇవ్వాలనుకుంటాడు వేళ్లకు నక్షత్రాల ఉంగరాలతో కాళ్లకు నడుముకు మెడకు వివిధ కాంతిపుంజాల ఆభరణాలతో ధూమకేతు చేలాంచలాలతో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఆడుకునేది వెలుగు ప్రసరించిన విశ్వాంతరాలం ఆమె క్రీడాంగణం ఒకనాడు ఆమె గులకరాలలా అంతటా విస్తరించి ఉన్న గ్రహాలు దాటి దారి తప్పి దూరంగా ఉన్న మరో గృహం వైపు పయనించింది అది నీలం రంగులోనూ కనిపించింది ఆహా ఎంత అందమైన ప్రదేశం ఆ నీలహరిత లోకంలో నక్షత్రఖిత సింహాసనం అధిష్ఠిస్తాను అక్కడే కలకాలం ఉండిపోవాలని ఉంది అని చెప్పింది నాన్నతో సూర్యుడు నిట్టూర్చాడు తన కూతురి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అతను ఊహించగలడు నువ్వు ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు కానీ ఆ గ్రహం మీద ఉండాలనుకుంటే నీ కాంతి వేడి తగ్గించుకోవాలి ఆ హరిత వాతావరణం చాలా సుకుమారమైనది నీ శరీర ఉష్ణానికి నీలిగా కనిపించేదంతా ఆవిరైపోతుంది అందువల్ల ప్రస్తుతం ఉన్న నీ అలంకరణకు బదులుగా మరో మూడు వరాలు కోరుకో అన్నాడు సూర్యుడు దిగులుగా నన్ను ఆలోచించుకొని అందా అమ్మాయి ఏళ్లు గడిచాయి అనంతకాలంలో లక్ష సంవత్సరాలన్నా ఒక క్షణంతో సమానమే కదా మరి కాసేపు ఆలోచించి నాకు ఆ గ్రహాన్ని తల్లిలాగా చేరదీయాలనిపిస్తోంది ఇదే నా కోరిక అంది నా ముద్దుల తల్లి నీ ఇష్టానికి నేనెప్పుడూ అడ్డు చెప్పను అక్కడికి వెళ్ళాక నా కాంతికి నీ కళ్ళు మూసుకుపోవచ్చు జాగ్రత్త అన్నాడు సూర్యుడు ఆప్యాయంగా అలా ఆ అమ్మాయి వదిలేసిన ఉంగరాలు కాళ్ళ కడియాలు నక్షత్రహారాలు ధూమకేతువులు సూర్యుడి చుట్టూ పాలకుంతల్లా పరుచుకున్నాయి ఒక పార రోలు రుబ్బురాయి గంప నీటి చలమ గొడ్డలి చాప కప్పుకోవడానికి దుప్పటి తీసుకొని తన కొత్త నివాసానికి ప్రయాణమైందామె మరెంతో కాలం విశ్వాంతరంలో విహరించి హరిత గ్రహానికి చేరుకుంది అక్కడ విస్తారంగా పెరిగిన అరణ్యాలు పచ్చిక మైదానాలు వివిధ జాతుల మొక్కలు చూసి ఆమె మనసు ఆనందనాట్యం చేసింది ఇంత సంతోషాన్ని నేనొక్కదాన్నే భరించలేను నాకు పిల్లలు కావాలి చాలా చాలా మంచి పిల్లలు అందరినీ నేను పోషించగలను అనుకుంది అయితే ఆ క్షణమే ఆమె కోరిక తీరింది వందలు వేల లక్షల సంఖ్యలో పిల్లలు నలుదశలా తిరుగాడారు అలా అన్నాళ్ళు ఆకాశంలో చండ ప్రచండంగా ప్రకాశించిన ఆ నక్షత్రం మరో గ్రహం మీద జీవరాశులన్నిటికీ తల్లిగా మారింది పిల్లలు నడిచారు పరిగెత్తారు రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు కొందరు అంతా తమకే కావాలన్నారు కొందరు రోజు గడిస్తే చాలనుకున్నారు కొందరు తప్పులు చేసి చేయలేదన్నారు ఇంకొందరు అన్ని తప్పులు తమ మీదే వేసుకున్నారు కొందరు అంతా తమకు తెలుసు అన్నారు కొందరు ఏమీ తెలియదు అన్నారు కొందరి పనులు పక్క వాళ్లకు ప్రాణాంతకంగా మారాయి కొందరు ఆత్మరక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడవలసి వచ్చింది తండ్రి తండ్రి ప్రేమతో పంపిన ఎండ తన పిల్లల్ని చలి నుండి రక్షించింది వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి తన పారతో నేలను గుల్లగా చేసింది పిల్లలు ఎంత తిన్నా తరగనంత భోజనం సమకూర్చింది ఈ పిల్లల తల్లి తన సంతానం కోసం చేయనిదంటూ లేదు ఏళ్లు గడిచాయి పిల్లల్లో మార్పు వచ్చింది నా గురించి ఇప్పుడెవరూ ఆలోచించరు తమ స్వార్థమే తప్ప తల్లి అవసరమేమిటో ఎవరికీ పట్టదు అని తండ్రితో చెప్పుకొని విలపించింది వాళ్ళు నీ పిల్లలు బాధ్యతల గురించి కూడా కాస్త చెప్పాలి మరి అన్నాడు సూర్యుడు కానీ వాళ్ళు నా మాట వినరు అస్తమానం కీచులాడుకుంటున్నారు ఎంతెచ్చినా ఇంకా కావాలి అనే దురాశ బాగా పేరుకుపోయింది తన సంతానంలో ఎవరికే బాధ కలిగినా తల్లి మనసు చివుక్కుమంటుంది గాయమైందంటే లేపనం రాస్తుంది ఆకలికి కొత్త పంటలు దాహానికి జలజలా సెలయేళ్ళు కానీ వాళ్ళ ఆశకు అంతులేదు గిల్లి రక్కి తనను పెట్టని చోటంటూ లేదు తల్లి హృదయం క్షోభించింది తమ కష్టాలన్నిటికీ తల్లినే నిందించడం పిల్లలకు ఆనవాయితీగా మారింది ఆమె ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది తల్లి మీద కనికరం లేని పిల్లలు పాలు కాదు నెత్తురు తాగుతున్నారు ఆమెకు విసుగొచ్చిన క్షణాన మహోద్ధృతంగా గాలివీచి చెట్లను కూకిటివేళ్లతో పెకలిస్తుంది కన్నీరు కార్చినప్పుడు సముద్రాలు పొంగుతాయి ఆకాశము నేల ఏకం చేస్తూ కుండపోతగా వర్షం కురుస్తుంది పిల్లల ధోరణి మారలేదు కుంచుకుపోయిన అరణ్యాలను చూసి విలపించింది తల్లిని వివస్త్రను చేసి పిల్లలు ఎక్కడ తలదాచుకుంటారు వాళ్ళు ఆమె గుండెల్ని గుణపాలతో తవ్వారు విలువైన ఖనిజాలు లోహాలు కావాలట కండల్ని పీకి ఆనందించారు నెత్తురు వరదలై పారింది ఇప్పుడు ఆమె హాహాకారాలు వాళ్లకు వినిపించవు ఒకప్పుడు తన ఒడిలో ఆడుకున్న పాపాయి గోళ్ళతో ఇప్పుడు చిత్రహింసల పాలు చేస్తున్నాడు బలవంతుడు బలహీనల భూమిని కబ్జా చేసి ఇది నాదే అంటున్నాడు భూమి మాత్రమే కాదు రాళ్ళు రప్పల గురించి తలలు పగలగొట్టుకుంటున్నారు అలా అంతులేని మనోవ్యధతో కుంగి కృషించి ఒకనాడు కన్ను మూసింది తల్లి కానీ పిల్లలకి ఆ విషయం కూడా తెలియలేదు మరణం తర్వాత ఆమె రెండో కోరిక తీరింది తన అవశేషాలను ఒక నల్లటి గుడ్డలో కట్టి పిల్లల అవసరాల కోసం తిరిగి వచ్చింది అయితే ఇప్పుడు ఆమె ఒక ప్రేతం ఎవ్వరూ గుర్తుపట్టలేదు అయినా తల్లి గురించి ఆలోచించడం పిల్లలు ఎప్పుడో మానేశారు అప్పుడప్పుడు పర్వతాలలో అరణ్యాలలో సముద్రం మీద తుఫానులాగా ఆమె రోదించింది ఇంతమందిని కన్నా ఒకే ఒక పిల్లకు మాత్రం తనంటే ప్రేమ ఆమెను చూస్తే తల్లి హృదయం పొంగుతుంది ఇన్ని కోట్ల మందిలో ఒక్కరైనా తన గురించి ఆలోచిస్తున్నందుకు తల్లికి తన ప్రయత్నం వృధా కాలేదనిపించింది తన పని కొనసాగించడానికి ఈ ఒక్క అమ్మాయి చాలు ఒక వాయుప్రళయం వచ్చి ఆమెను రజనుగా మార్చి ఆకాశంలోకి తీసుకువెళ్ళింది అక్కడ ఘనీభవించిన రజనే మనం చూస్తున్న చంద్రుడు తండ్రి ప్రకాశాన్ని తనలో జీర్ణించుకొని చల్లని చూపులతో భూమి మీద తన పిల్లల్ని ఆశీర్వదిస్తోంది ఆ తల్లి ఈ ఘోరాలు చూడలేక కనుమరుగై సన్నటి వంకలా మారుతోంది పిల్లల్లో మార్పు ఎప్పటికైనా వస్తుందా అనే ఆశతో ప్రతి నెల వెన్నెల కురిపిస్తుంది తల్లిని ప్రేమించడం ఎప్పుడు నేర్చుకుంటారు పిల్లలు అదండి కదా మరి ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు